ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, మరి వరలక్ష్మి వ్రతం నాడు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలి అని అంటే మరి కలశ స్థాపన అనేది ఈ విధంగానే ఆచరించాలి యథార్థంగా. ఎందుకనంటే నాకు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వారు కూడా ఎన్నో ఎన్నెన్నో సందేహాలు అడుగుతూ ఉండేవారు. మరి వారందరికీ కూడా మరి నివృత్తి అనేది చేయటం జరుగుతుంది. కానీ ఎవరికి కూడా ఎలాంటి సందేహము అనేది ఉండకూడదు అని ఒక అమ్మగా మరి ఈ కార్యక్రమంలో నేను తెలియజేస్తున్నాను. యథార్థంగా మరి కలశ స్థాపన అనేది ఇప్పుడు నేను చెప్పే విధంగా ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. చాలామంది కూడా అమ్మవారి యొక్క అలంకరణ అనేది చేస్తూ ఉంటారు. అలంకరణ అనేది ఎంత చేసినా కలశ స్థాపన అనేది మాత్రం తప్పనిసరిగా ఉండాలి. కలశము పెట్టటము అనేటువంటిది తప్పనిసరి. మనం పూజ చేయటం అనేది కలశానికే చేస్తాము. అమ్మవారిది ఏంటి అంటే అది ఒక అలంకరణ. అలా మరి కలశ స్థాపన చేయటము అనంటే చక్కగా ఒక బిందె తీసుకోండి. చిన్న బిందె కావచ్చు, చెంబు కావచ్చు. అది వెండిది కానీ, ఇత్తడిది కానీ, రాగి చెంబు కానీ, అలా ఒక చెంబు తీసుకొని చక్కగా ఆ చెంబుకి మరి మీరు పసుపు చక్కగా రాయండి, కుంకుమ పెట్టండి. ఇలా మరి అమ్మవారికి కుంకుమ అనేది ఎలా అయితే బొట్టు పెడతామో మనము ఆ విధంగా అమ్మవారి యొక్క బొట్టు అనేటువంటిది ఇలా పెట్టి ఇలా మనం అమ్మవారికి పెడతాము బొట్టు. అలా బొట్టు అనేది పెట్టి ఆ తర్వాత చక్కగా మీరు ఒక పీట మీద ముందుగా ముగ్గు వేసి పెట్టుకోండి. పీటని కడిగి శుభ్రం చేసి పసుపు రాసి ముగ్గు వేసి అక్కడ పద్మ ముగ్గు వేసి పద్మ ముగ్గుకి ఇటుపక్క అటుపక్క శంఖు చక్రాలు వేసి చక్కగా మీరు మరి ఆ వరిపిండితోటి ఒకటి, తర్వాత కుంకుమ వరిపిండి కుంకుమ బొట్టు ఈ విధంగా పెట్టి ఆ తర్వాత దానిపైన మీరు తప్పనిసరిగా అన్నమాట కొద్దిగా బియ్యము అనేది కింద పోసి దానిపైన చెంబు పెట్టండి. ఆ చెంబు పెట్టి దాని మీద అంటే మీరు కలశము సిద్ధం చేసుకోవటము తెలియజేస్తున్నాను. కలశ స్థాపన ఈ విధంగానే తప్పనిసరిగా చేయాలి. అందులో చక్కగా నీరు పోయండి, మంచి నీరు, దాని గంగా జలము అంటాము. నీరు పోసి అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, ఒక పువ్వు, కొన్ని అక్షింతలు, చెలామణిలో ఉండేటువంటి నాణెము తప్పనిసరిగా వేయాలి. అలాగే సువర్ణము, మన వేలికి ఉన్నటువంటి ఉంగరం తీసుకోవచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా ఒక సువర్ణాన్ని కూడా అందులో వేయండి. కొంతమందికి సువర్ణము వేయటము సాధ్యపడదు అలా అనుకొని దాని బదులుగానే చెలామణిలో ఉండేటువంటి నాణాన్ని వేస్తారు. మీకు ఇది క్లారిఫికేషన్ ఇస్తున్నాను. బంగారము వేయాలి అని ఎవరైనా మీతో అంటే, అయ్యో నేను వేయలేకపోయానని మీరు బాధపడద్దు, చెలామణిలో ఉండే నాణెము అందులో వేయాలి. వేసి దాని మీద చక్కగా ఒక కొబ్బరికాయని పెట్టి ఉంచండి. ఆ కొబ్బరికాయని పెట్టే ముందుగా మీరు చుట్టూ కూడా మామిడాకులు, చుట్టూ చక్కగా మామిడాకులు పెట్టి ఆ తర్వాత మధ్యలో కొబ్బరికాయని పెట్టండి. ఆ కొబ్బరికాయ కూడా చక్కగా పసుపు రాసి ఆ పైన మొత్తం నీట్గా చేసి పెట్టుకోండి. అక్కడ ఎక్కడా కూడా కొబ్బరి పీచు అనేది ఎక్కడా ఉండకుండా నీట్గా చేసి పెట్టుకొని పసుపు రాసి బొట్టు పెట్టి మరి ఆ పీచు అనేటువంటిది పైకి వస్తుంది, కొబ్బరికాయని లోపలికి పెట్టి మీరు ఆ పీచు అనేది పైకి వస్తుంది, అక్కడ బ్లౌజ్ పీస్ని చక్కగా మీరు క్రాస్గా ఇలా వేసుకుంటూ వెళితే మీకు త్రికోణంగా వస్తుంది. అది కొబ్బరికాయ ఆ పీచు పైకి ఇలా పెట్టండి, దాన్ని కలశము అంటాము. ఆ తర్వాత దానికి చక్కగా ఆ బ్లౌజ్ పీస్కి బొట్టు పెట్టండి. అయితే ఈ విధంగా చేసి ఒక పువ్వు అనేటువంటిది పైన చక్కగా కలశంలో పువ్వు పెట్టండి. ఫస్ట్ దీన్ని కలశ స్థాపన అని అంటాము. ఆ తర్వాత మీరు అలంకరణలు కావచ్చు, పూజా విధానం కావచ్చు, వరలక్ష్మి వ్రతం కథ చదువుకోవటం, ఏంటి వరలక్ష్మి మరి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి చదవటము, లలితా సహస్రనామావళిని చదవటము, యథావిధిగా ఇవన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. తర్వాత ఒక ముత్తైదువుని పిలిచి కూర్చోబెట్టి మీరు వాయనము అనేది మరి ఆవిడకి ఇవ్వాలి. బొట్టు పెట్టి గంధం రాసి కాళ్ళకు పసుపు రాసి ఆ తర్వాత
మీరు ముందుగానే సిద్ధం చేసుకున్న తోర పూజ అని చెప్పేసి తోరాలు కొన్ని పెట్టుంచి వాటికి తోర పూజ చేస్తారు. ఆ తోరములు చక్కగా ఒక తోరము మీరు మరి ఆ ముత్తైదుకి కట్టాలి. ఇస్తినమ్మ వాయనము పుచ్చుకుంటినమ్మ వాయనము అని అంటారు. ఇస్తినమ్మ వాయనము అనేసి మరి ఇచ్చేటువంటి వాళ్ళు తీసుకునేటువంటి ఆ ముత్తైదుని అమ్మవారిగా భావించి ఇస్తాము. వాళ్ళు పుచ్చుకుంటినమ్మ వాయనము అంటారు. మళ్ళీ ఇస్తినమ్మ వాయనము అలా ఏంటంటే ఈ పమిట కొంగుని పైన పెట్టి వాయనము అనేటువంటిది ఇలా ఇస్తినమ్మ వాయనము పుచ్చుకుంటినమ్మ వాయనము ఇలా 3 సార్లు తప్పనిసరిగా అన్న తర్వాత నా వాయనాన్ని అందుకునేది ఎవరు అని అంటారు. అంటే నేనే వరలక్ష్మీదేవిని అని అంటుంది. ఇలా చక్కగా మరి ఆ వాయనాన్ని మరి ఆ ముత్తైదువ అందుకుంటారు. నా వాయనాన్ని అందుకునేది ఎవరు అంటే నేనే వరలక్ష్మీదేవిని అని చెప్పేసి చెప్తుంది. కోరు తిని కోరిక అని చెప్పేసి వీళ్ళు అడుగుతారు. ఇస్తిని వరము అంటుంది. మరి ఆ వరలక్ష్మి అమ్మవారిగా మనం భావించేటువంటి ఆ ముత్తైదువ. ఈ విధంగా చక్కగా ఆశీస్సులు తీసుకోవాలి నాన్న. సో ఇంతకీ టాపిక్ ఏంటంటే కలశ స్థాపన ఈ విధంగా చేస్తేనే. అసలు మీకు ఆ కలశ స్థాపన మీరు అలా చేశారు అంటేనే తో వైభవంగా ఉంటుంది. యథార్థంగా ఇలాగే చేయాలి కలశ స్థాపన అనేది. ఈ విధంగా చేస్తే డెఫినెట్గా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సంప్రాప్తిస్తుంది. సరే ఇదంతా పూజా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి మరుసటి రోజు ఉదయము మనం తీస్తాము కలశాన్ని కదిలించటము అని కావచ్చు. కలశాన్ని మరి కొంతమంది 3 రోజులు ఉంచుతారు లేదా మరుసటి రోజు తీస్తారు. ఇంతకీ తీసిన తర్వాత అందులో ఉన్నటువంటి జలము, ఆ జలం మొత్తం కూడా ఇల్లు మొత్తం సంప్రోక్షణం చేయండి. అందులో ఉన్న పువ్వుతోటి చల్లండి ఇల్లంతా కూడా. చల్లి ఇంట్లో అందరూ కూడా చక్కగా తీర్థం స్వీకరించండి. మిగిలిన వాటిని ఒక తులసి మొక్కకో చిన్న మొక్కల్లో పోయండి. ఇంతకీ అందులో వేసినటువంటి రూపాయి బిళ్ళ ఉంటుంది, చలామణి నుండి బిళ్ళ, దాన్ని మాత్రం తీసి తప్పనిసరిగా బీరువా లాకర్లో దాచిపెట్టుకోండి. బీరువా లాకర్లో దాయండి నాన్న. మంచి ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది పొందగలుగుతారు. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.